వైఎస్ఆర్పి ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై యజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. బాధిత కుటుంబాలకు సింగరేణి యజమాన్యం సంతాపం తెలిపింది. సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ప్రమాద మృతులకు కంపెనీ ద్వారా చెల్లించే సొమ్ము తక్షణమే అందజేస్తామని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి ఇంక్లైన్ లో బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై యజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల కుటుంబాలకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి తనకు నివేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, మృతి చెందిన కార్మికులకు కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుని మృతి పట్ల ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారి లేని లోటు కంపెనీ తీర్చలేకపోయినప్పటికీ తోటి సింగరేణి కుటుంబ సభ్యులకు వారికి యజమాన్యం అండగా ఉంటుందని తెలిపారు. హుషారుకి వచ్చిన మనిషిని తీసుకొని జనరల్ చెప్పి మహేందర్ నాథు అండర్ మేనేజరు అని తీసుకున్నాడు. ఒక మందిని కాదు, 10 మందిని తీసుకొని ఎత్తున్న వాళ్ళను అక్కడికి పంపుడు. ఒకటి అండర్ మేనేజరును మేనేజరు వీళ్ళందరూ ఏం చెప్తానంటే పొడిషన్ ఎన్ని 50-40 డబ్బులు పోయాలి, ఇదే పొడిషను. సర్దారు సాట్ బైర్ కాడికెళ్ళి ఉండి వాళ్ళందరూ బావి మీద 40-50 డబ్బులకి ఎక్కువ పోయొద్దు, ఒక్కడితో తక్కువ ఉండదు. దాన్ని మళ్ళీ రాజు 11 అయినా కానీ, సెకండ్ పీరియడ్ 11 అయినా కానీ డబ్బులు పెట్టి మా ఖర్చుడు. మేము అక్కడ పుసేరు కేవలం పోయి తప్ప మాకు ఎక్కడ ఎవరికి లేదు. అక్కడ అందరు వెళ్ళొచ్చుడే, 11 వెళ్ళొచ్చుడే. మళ్ళీ రెండోది టిమ్మరేళ్ళు మాత్రం పెట్టలేదు. టిమ్మరేళ్ళను ఎక్కడ వాడుకున్నాడు? మేను బాయికి పుసేరుగా దానికి దీనికి ఆడుకున్నాడు. పోతే రెండోది వీళ్ళను మన టిమ్మరేళ్ళను ఒక్క షిఫ్ట్కి మాత్రం ఉంచుడలేదు. సెకండ్ నైట్కి అయితే మాత్రం వాళ్ళు ఉంచుడలేదు. ఒక ఫస్ట్ షిఫ్ట్ ఓన్లీ ఫస్ట్ షిఫ్టే జనరల్ షిఫ్ట్లా వాడుకుంటారు. సెకండ్కు లేదు, నైట్కు లేదు, ఎప్పుడు లేదు. జనరల్ షిఫ్ట్ ఉన్న వర్కే చేస్తాను కానీ షిఫ్ట్ వాళ్ళు మాత్రం టిమ్మర్ మీద మాత్రం అక్కడ ఎవడు పనిచేస్తలేడు, పెడతలేరు. మేనేజర్ కానీ జీఎం కానీ ఎవడు కానీ పెడతలేరు. వీళ్ళు పెట్టకేం చేస్తాను. వీళ్ళను కేవలం బాయిగా దానికి దీనికి ఈ టిమ్మర్ మీదలను వాడుకుంటారు. విచల్ పంపిడే వాళ్ళను మేము రానికు వాడుకుంటారు తప్ప ఏం లేదు. వీళ్ళు మిత్రులు కంపల్సరీ పర్ఫెక్ట్గా వీళ్ళు సేఫ్టీ చేసినట్టు ఎవరి సేఫ్టీకి వాళ్ళకు టిమ్మరేళ్ళు పెడితే ఇంత ప్రాబ్లం ఉండకపోవు. మళ్ళీ వీళ్ళు కొత్త పిల్లగాలే తెలియదు, వీడు ఎక్కడ వెళ్ళి ఏం చేయాలి. రారా ఊరికి ఒకటి సీనియర్ పంపుతాడు ఒక్కనే, అలా సీనియర్ ఒక్కనే పంపుతాడు. ఈ పిల్లగాలేంది రమ్మను అత్తాను దాని చదువుతాడు, ఏది తడుపుతాను, ఏది దాన్ని చేసే పోషన్ అని తడుపుతున్నారు. తడుపుతే అక్కడ నాంతలేవు, నాలుగుడు ఏమవుతుంది, సగం పోతాను సగం అక్కడ ఆగుతాను. బండ కంచకు అది 60 ఫీట్ల దాకా బండ ఆపుతుంది బుల్లెట్ ఒకటి. అంత బండలు వీళ్ళు పెడతలేరు. వారు ఒక్క ఓన్లీ జనరల్ చెప్పి వాడుకుంటారు. ఈ ఎవరి దగ్గర ఉందంటే సేమ్ జీఎం దగ్గర, మేనేజర్ దగ్గర, అండర్ మేనేజర్ దగ్గర. అండర్ మేనేజర్లో పోయాలి నా షిఫ్ట్కి, ఎక్కువ శాతం నా షిఫ్ట్ కావాలని వీడు. మహేందర్ రాజు ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మహేందర్ రాజు కోతలు పోయాలి అని చెప్పుకున్నాడే. కానీ ఇక్కడ ఎవరికి ఏం జరుగుతుందని ఎవరిస్తున్నావు మాత్రం చెప్తలేరు అయ్యా. ఇది ఒకసారి మాత్రం నా పొలగాడిగానే 2 నెలలు నా దగ్గరకు వచ్చిండు హుషారుగా. నాయమాడు ఉన్నాడు. ఏం పని చేస్తారా మీరు? నేను కేవలం బాయ్ బండి అనుకుంటా. నేను బండి కేవలం బాయ్ బండి అనుకుంటా కేవలం బాయ్ నేను ఆయన హుషారుగా వచ్చి 2 నెలలు వచ్చింది తమ్మి నువ్వు ఉండు అని అంటే అన్నాను. బండ కిందికి తోలినటువంటి అధికారులు ఇవాళ కనబడకుండా దాక్కొని తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికారులకు బేడీ లేచి జైల్లో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నైపుణ్యం లేదు, కనీసమైనటువంటి సేఫ్టీ పైన అవగాహన లేనటువంటి పిల్లగాలను మొదట సేఫ్టీ ఆఫీసర్ పోయి పర్యవేక్షణ చేసి పని స్థలాలలో కరెక్ట్ ఉన్నదన్నప్పుడే వీళ్ళందరిని పంపేయాలి. కానీ అభం శుభం తెలియనటువంటి పిల్లగాలను అందరినీ కూడా ఇలా బాయిలో తోలి బంజర్ దొడ్లకు తోలినట్టు తోలుతున్నారు అధికారులకు. అధికారులకు ఏమాత్రం భయము లేదు, సేఫ్టీ మీటింగ్లు లేవు. సేఫ్టీ మీటింగ్ తరపున యూనియన్ తరపున మా హెచ్ఎంఎస్ నాయకులు ఎప్పుడైనా నైపుణ్యాలు గలటువంటి కార్మికులను పెట్టండి, ఏమైనా సలహాలు ఇస్తే బే ఖాతరు చేస్తూ వాళ్ళను బ్లాక్మెయిల్ దిగి తప్ప సలహాలను తీసుకున్నటువంటి పాపన పోలేదు. రియాజ్ అహ్మద్ గారు కూడా ఎన్నోసార్లు లబ్బలిబ్బం మొత్తుకొని చెప్పిన యాజమాన్యానికి
ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి, కార్మికులను కాపాడండి అని అంటే ఇవాళ కార్మికులు ఇవాళ పనంగా పెట్టి వాళ్ళ శవాల మీద ఉత్పత్తి తీసుకొచ్చి వాళ్ళని ఇవాళ అంగడిలో కదా చేసినట్టు వాళ్ళ జీవితాలను అంగడి చేసినటువంటి పాపం ఇవాళ ఆ యొక్క అధికారులకు ఉన్నది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున వాళ్ళకి చనిపోయినటువంటి మృత్యువాతపడినటువంటి కార్మికుల కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. సంబంధితమైనటువంటి అధికారులు ఎవరైతే ఈ దాష్టికానికి ఈ విషాదానికి బలిపశువు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్మోహమాటంగా వాళ్లకు జైలు బేడీలు వేసి నడి రోడ్డు మీద తీసుకొని పోయి జైల్లో పెట్టాలని చెప్పి మేము హెచ్ఎంఎస్ యూనియన్ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంఘటన స్థలానికి ఏర్కొని యాజమాన్యం యొక్క కుట్రలను ఎవరికి తెలియకుండా మా శివాలను కూడా మాయం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టినటువంటి అనిల్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ సత్తన్న కానీ వీళ్ళందరికీ కూడా మేము ఉద్యమం తరపున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం. మా యొక్క జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు విషయం తెలిసిన వెంటనే వాళ్ళు డీజీఎంఎస్ వాళ్ళకి తెలియజేసి డీజీఎంఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోటి ఇవాళ పర్యవేక్షణ